దేవుడు దయా ప్రజలందరి చల్లని దీవెనతో ఇంకా మంచి చేసే కార్యక్రమం గొప్పగా రావాలి జరగాలి అని కోరుకుంటూ నా పక్కనే అనిల్ ఉన్నాడు నిజంగా అనిల్ ను చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది అనిల్ మాదిరిగా ప్రతి ఎమ్మెల్యే కూడా ఉంటే మాత్రం ప్రతి నియోజకవర్గానికి మంచి జరుగుతుంది మనిషిలో నిజాయితీ ఉంది నిబద్ధత ఉంది అనిల్ లాంటి వ్యక్తిని నా తమ్ముడిని మీ అందరూ కూడా గొప్పగా దీవించాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ కోరుతా ఉన్నా తాను కొన్ని విషయాలు నాకు చెప్పాడు తాను చెప్పిన కొన్ని విషయాలలో నాకు డీటెయిల్ గా కూడా ఇచ్చాడు కొన్ని రోడ్లకు సంబంధించి తాను అడిగిన నీటికి సంబంధించి రోడ్లకు సంబంధించి కొన్ని కొన్ని కాన్స్టెన్సీ డెవలప్‌మెంట్ కి సంబంధించి అడిగాడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తనతో పాటు నేను కూడా కూర్చొని నేను కూడా అధికారులను పిలిపించి ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అడుగులు ముందుకు వేసేట్టుగా చేస్తాను అని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను ధన్యవాదాలు సార్ దేశానికే దిక్సూచిగా రాష్ట్రంలో డిజిటల్ విద్యా విధానాన్ని తీర్చిదిద్ది స్థితిమంతుల బిడ్డలకు దీటుగా పేదింటి పిల్లలకు డిజిటల్ విద్యా అవకాశాలు కల్పిస్తూ వారిని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దున మీ ప్రయత్నాలు జగనన్న విద్యా దీవెన ద్వారా జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ నేడు పామరు నియోజకవర్గంలోని 4347 మంది విద్యార్థులు 3.73 కోట్ల రూపాయలు కృష్ణా జిల్లాలో 32620 మంది విద్యార్థులకు 28.3 కోట్ల రూపాయలు మొత్తం రాష్ట్రంలో 944666 మంది విద్యార్థులకు 708.68 కోట్ల రూపాయలను బటన్ నొక్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేరుగా తల్లులు విద్యార్థుల జాయింట్ అకౌంట్లోకి జమ చేసినటువంటి సందర్భం ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు స్థానిక శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారు జిల్లా యంత్రాంగం తరఫున గౌరవ కలెక్టర్ గారు 1921లో మన జిల్లావాసి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి జాతీయ పతాక నమూనాను బహుకరించారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు భట్ల పెనమర్రు నివాసి ఈ జిల్లావాసి కావడం వారు రూపొందించిన పతాక రూపాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి జ్ఞాపికగా అందజేశారు గౌరవ శాసనసభ్యులు కృష్ణా జిల్లా ప్రసిద్ధి చెందినటువంటి కొండపల్లి జ్ఞాపికను గౌరవ ప్రజాప్రతినిధులందరి తరఫున జిల్లాకి వారు విచ్చేసిన సందర్భాన వారికి జ్ఞాపికగా అందజేస్తూ ఉన్నారు
ఈరోజు కృష్ణా జిల్లా నియోజకవర్గం కేంద్రమైన పామరులో జగనన్న విద్యా దీవెన ఫీజ్ రీయింబర్స్మెంట్ విడుదల కార్యక్రమానికి విచేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను। అలాగే గౌరవ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ జోగి రమేష్ గారికి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారికి